కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరులో మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లిన కౌన్సిలర్లు వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం కొనసాగింది. స్వలాభం కోసమే సిగ్గు లేకుండా పార్టీ మారని వైసీపీ కౌన్సిలర్ శివప్రసాద్ చేసిన ఆరోపణలు కౌన్సిల్ సమావేశంలో దుమారానికి దారితీశాయి. సిగ్గు లేకుండానే పదంపై ఫిరాయింపు కౌన్సిలర్లు తీవ్రంగా ఆక్షేపిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని చైర్మన్తో వాదనకు దిగారు. చైర్మన్ రఘు ఎంత నచ్చ చెప్పినా ఇరు వర్గాలు వినకపోవడంతో ఆయన సమావేశాన్ని ముగించారు. అనంతరం వైసీపీ కౌన్సిలర్ శివప్రసాద్ తమకు క్షమాపణ చెప్పాలంటూ పార్టీ ఫిరాయించిన కౌన్సిలర్లు టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మాట్లాడదని సభకులు